సెక్యూరిటీ గార్డులు మనము ఒక ఆసుపత్రికి వెళ్ళినా సినిమాకి వెళ్ళినా ఒక మాల్కి వెళ్ళినా ఒక షాపింగ్కి వెళ్ళినా ఎక్కడ చూసినా వారు ఒక రకమైన గ్రీన్ కలర్ టైప్ లో ఉండేటువంటి కాకి డ్రెస్ లాంటిది ఒక రకమైన డ్రెస్ వేసుకొని గొక్కన పిల్లలకి పోలీసులా కనబడేట్టుగా ఉన్నటువంటి ఆకారంలో మనకు కనిపిస్తారు వారందరూ చాలా ఎత్తుగా ఉంటారు మంచి పర్సనాలిటీ కలిగి ఉంటారు మన సినిమాల్లో కనిపించే హీరోలకన్నా కూడా మంచి బాడీ దృఢత్వం కలిగి ఉంటారు వారు వాళ్ళందర్నీ చూసి మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాము అటువంటి వాళ్ళ పరిస్థితి వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయి వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళకి ఏం చట్టాలు అమలవుతాయి వాళ్ళు ఎటువంటి వెతలు అనుభవిస్తున్నారు అనే దాని మీద కొద్దిపాటి అవగాహన కొరకు ఈ విషయాలను తెలుసుకుందాము గత దశాబ్ద కాలంగా వాణిజ్య సంస్థలు మాల్స్ కార్పొరేట్ ఆసుపత్రులు బాగా పెరిగిన మీదట వారందరికీ రక్షణ నిమిత్తం కాపలా కాసేందుకు ప్రైవేటు పోలీసులు అవసరమైనారు ప్రభుత్వ పోలీసు సంస్థ నుండి ఇది సాధ్యం కాదు కాబట్టి వారి సౌకర్యార్థం 2005లో ఈ ప్రైవేటు పోలీసులను పెట్టుకునేందుకు చట్టం చేయించుకున్నారు దీనికే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ చట్టం అని నామకరణం చేశారు మనం ఎక్కడికి వెళ్ళినా గేటు తీసి లోపలికి పంపేవాళ్ళు ఆసుపత్రుల్లో మనం విజిటర్స్గా వెళ్ళినప్పుడు ఎక్కువసేపు ఉండకూడదని బయటికి పంపేసేవాళ్ళు కార్ పార్కింగుల దగ్గర ఇంకా అనేక చోట్ల మనం చూస్తూ ఉంటాము వారంతా ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదరికం దిగువకు ఉండేవారై ఉంటారు సెక్యూరిటీ గార్డ్ చట్ట ప్రకారం ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీ క్రింద ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ గవర్నమెంట్ ఏజెన్సీ కానిది ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకుని సెక్యూరిటీ గార్డులుగా ఉండాలనుకునే వారికి ట్రైనింగ్ ఇవ్వడం వారిని ఉద్యోగంలో పెట్టాక వారిని పర్యవేక్షించడం జీతాలు చెల్లించడం చేస్తుంటుంది ఈ ఏజెన్సీలు వ్యాపార సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని వారి సిబ్బందిని అనగా ఈ సెక్యూరిటీ గార్డులను తమ అధీనంలో నియమిస్తుంది వీరిని నియమించుకున్న వ్యాపార సంస్థకు వీరికి సంబంధం ఉండదు ఈ చట్ట ప్రకారం ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ని పర్యవేక్షించేందుకు ఒక సూపర్వైజర్ని నియమిస్తారు సూపర్వైజర్గా సెక్యూరిటీ గార్డుగా ఉండే వ్యక్తి 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు ఉండాలి సెక్యూరిటీ గార్డుకి కనీసం 8వ తరగతి అర్హత ఉండగా సూపర్వైజర్కి కనీసం 10వ తరగతి అర్హతగా ఉండాలి వారు ఇంగ్లీషు అక్షరాలను గుర్తించి చదవగల సామర్థ్యం ఉండి ఉండాలి ఈ గార్డుగా సూపర్వైజర్లుగా నియమించబడేందుకు ముందుగా ఆర్మీ నేవీ పోలీసు హోంగార్డు డిపార్టుమెంటల నుండి సర్వీసు అనుభవం ఉన్న వాళ్ళకి ప్రాముఖ్యతనిస్తారు వీళ్ళని నియమించే సెక్యూరిటీ ఏజెన్సీలు తన దగ్గర పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ సూపర్వైజర్లకు చెందిన పేరు వివరాలు పేర్కొంటూ రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ వారికి ఆ సంస్థను తెలియజేసే బ్యాడ్జీలతో ఐడి కార్డుతో వారికి కేటాయించిన యూనిఫామ్తో వారిని నియమించాలి చట్ట ప్రకారం నడుచుకుని ఏజెన్సీ సంస్థలను ప్రభుత్వం లైసెన్స్ రద్దు చేయడం లేదా 25,000 రూపాయల జరిమానా విధించడం లేదా రెండూను చేస్తుంది ఈ చట్టం మార్చి 15, 2006 నుంచి అమలులోకి వచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం 2008లో ఈ చట్టంలో రూల్స్ ప్రవేశపెట్టింది కేంద్ర చట్టమైన ఇది రాష్ట్రాలు పొందుపరుచుకునే రూల్స్ ప్రకారం నిర్వహించబడుతుంది గార్డ్స్గా ఉండబోయే వారికి ఈ సంస్థలు 30 రోజులు శిక్షణ ఇస్తాయి అదేవిధంగా మాజీ సైనికోద్యోగి అయితే 18 రోజులు మాజీ పోలీసులైతే 18 రోజులు సూపర్వైజర్లకైతే 15 రోజులు శిక్షణ ఇస్తారు లైసెన్సు తీసుకున్న సంస్థలకు ప్రభుత్వాధీనంలోని కంట్రోలింగ్ అధికారిచే 6 రోజులు శిక్షణ ఇస్తారు ఈ శిక్షణలో పబ్లిక్తో ఎలా నడుచుకోవాలి ఎలా యూనిఫామ్ ధరించాలి ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగు కాపలా ఎలా కాయాలి అగ్ని ప్రమాదాలు మొదలైన విపరీతాలప్పుడు ఎలా పనిచేయాలి అనే అంశాలపై తర్ఫీదు ఇస్తారు నకిలీ ఐడి కార్డ్స్ స్మార్ట్ కార్డ్స్ను గుర్తించడంలో మెళకువలు నేర్పిస్తారు ట్రైనింగ్ పొందిన గార్డ్స్కు ఫామ్ నెంబర్ 4లో ట్రైనింగ్ అథారిటీ సర్టిఫికేట్ ఇస్తుంది మగవాళ్ళు ఎత్తు 160 సెంటీమీటర్లు ఆడవాళ్ళు 150 సెంటీమీటర్లు కనీస ఎత్తు కలిగి ఉండాలి కలర్ బ్లైండ్నెస్ అవిటితనం మానసిక రోగాలు నేర చరిత్రలు కలిగి ఉండకూడదు ట్రైనింగ్ ఏజెన్సీ సంవత్సరానికి ఒకసారి వీరికి మెడికల్ చెకప్లు చేయించాలి
ప్రతి 10 మందికి ఒక సూపర్వైజర్, కొన్ని చోట్ల ప్రతి 6గురికి ఒక సూపర్వైజర్ ఉంటారు. ప్రతి సెక్యూరిటీ గార్డు పెన్ను పుస్తకం దగ్గర పెట్టుకుని ఉండాలి. ఈ చట్ట ప్రకారం నేరాలన్నీ కాగ్నిజబుల్ నేరాలి. ఈ సంస్థలు నేరాలు చేస్తే కేవలం 10,000, 5,000, 1,000 రూపాయలు జరిమానాలు కలిగి లైసెన్స్ రద్దు కాబడుతుంది. ఈ గార్డ్స్ జీవన పరిస్థితులపై కేపిఎంజీ అనే సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసి అనేక ఆసక్తికర విషయాలను తెలియజేసింది. అయితే ఇది ఖచ్చితమైన సమాచారంగా పరిగణలోనికి తీసుకోరాదని కూడా ప్రకటించింది. వారి సర్వే ప్రకారం మన దేశంలో 41% గార్డ్స్ వాణిజ్య సంస్థల్లో, 39% రెసిడెన్షియల్ సెక్టార్స్లో పనిచేస్తున్నారు. ప్రపంచీకరణ ఫలితంగా ఆస్తులు పెంచుకునే వాళ్లకు హ్యూమన్ సెక్యూరిటీగా అవసరమైంది. పట్టణాలు పెరగడం, ఎకనామిక్ లిబరలైజేషన్ వలన క్రైమ్ రేటు పెరగడం వలన సెక్యూరిటీ గార్డ్స్ అవసరాన్ని పెంచింది. రెసిడెన్షియల్ గార్డ్స్గా ఉండే వాళ్ళు ఎక్కువగా ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు, కలకత్తా, పూనా, చండీగఢ్, హైదరాబాదు, మైసూరు, లక్నో, అహ్మదాబాద్, జైపూర్ నుంచి వస్తారు. పరిశ్రమలకు రాజస్థాన్, గుజరాత్ల నుంచి వస్తారు. ప్రతి సంవత్సరం 70,000 నుండి 1,00,000 వరకు గార్డ్స్ దేశంలో పెరుగుతున్నారు. కార్పొరేట్ ఆఫీసులలో ఉండే గార్డ్స్కి, మాల్స్లోను రెసిడెన్షియల్ కాంప్లెక్సుల్లో ఉండే వాళ్లకు మధ్య స్కిల్ నైపుణ్యాలు వేరుగా ఉంటాయి. మనకు ఈ సెక్యూరిటీ గార్డ్స్ వాణిజ్య సంస్థల్లో అయితే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్, బిజినెస్ పార్క్స్, ఆఫీసులు, షాపులు, గిడ్డంగులు, హోటల్స్, క్లబ్బులు, రెస్టారెంట్లు, గెస్ట్ హౌసులు, సత్రాలు, ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్లు, డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ దగ్గర, ఆర్గనైజ్డ్ రిటైల్ రంగంలో అయితే మాల్స్, మార్కెట్స్, షాపులు, ఎంటర్టైన్మెంటు, ఈవెంట్లప్పుడు, పబ్లిక్ ప్లేసెస్లో, మత సంస్థల వద్ద ఉంటారు. నివాస ప్రాంతాలకు వచ్చేసరికి ఇండివిజువల్ వాళ్ళ దగ్గర, విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీల దగ్గర, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, కాలనీలు, మల్టీ స్టోరీడ్ కాలనీలు, టౌన్షిప్పుల్లో కనిపిస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్లో ఫ్యాక్టరీలు, ప్లాంట్లు, గనులు, రిఫైనరీల వద్ద ఉంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పోర్టులు, ఎయిర్పోర్టులు, కంటైనర్సు, సెజ్లు, గిడ్డంగులు, ట్రాన్స్పోర్టు మరియు లాజిస్టిక్ల దగ్గర కనిపిస్తారు. ఇప్పుడున్న గార్డ్స్ అంతా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, తక్కువ శిక్ష పొందిన వాళ్ళు, తక్కువ వేతనాలు పొందుతున్నవారు. ప్రభుత్వం, ప్రైవేటు వ్యాపారస్తులు సెక్యూరిటీ కల్పించే వసతి కొరతగా ఉన్నందున ఈ బాధ్యత ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పింది. ప్రభుత్వం కేవలం ఈ సంస్థలపై కంట్రోలింగ్ అధికారిగా మాత్రమే పనిచేస్తుంది. ప్రస్తుతం వీరి INR 10,000 కోట్లలో ఉన్నది. ప్రస్తుత స్టడీల ప్రకారం దేశంలో 7 మిలియన్ల మంది గార్డులు, 16,000 సెక్యూరిటీ ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో చిన్న పెద్ద ఏజెన్సీలు ఉన్నాయి. వారు 250 నుండి 2,000 వరకు సెక్యూరిటీ గార్డ్స్ను కలిగి ఉన్నారు. ప్రస్తుతం నైపుణ్యం లేని వాళ్లే ఉన్నందున, వారిని పర్టిక్యులర్ సెక్టార్లలో పెట్టడం వీలు కుదరనందున విదేశీ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. 2005 చట్టంలో విదేశీ మదుపు గురించి ఎక్కువ ప్రస్తావించకపోయినా మన ప్రభుత్వం 49% విదేశీ మదుపులకు తలుపులు బాట్లా తీసింది. రానున్న కాలంలో గార్డ్స్ అవసరం ఎక్కువ ఉన్నందున విదేశాల నుండి స్కిల్ ఉన్న గార్డ్స్ను దింపి మనకు ఈ అవకాశాలకు కూడా ప్రభుత్వం గడ్డి కొట్ట చూస్తున్నది. ఈ గార్డ్స్ను తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం STAR స్టాండర్డ్ ట్రైనింగ్ అసెస్మెంట్ రివార్డు MES మాడ్యులర్ ఎంప్లాయబుల్ స్కిల్స్ లను స్కీములను ప్రవేశపెట్టి చదువుకున్న గార్డులకు శిక్షణ కల్పించనున్నది. పేద గ్రామీణ ప్రాంతాల్లో 10వ తరగతితో చదువు ఆపేసి పై చదువుకు వెళ్ళలేని వాళ్ళు, అవకాశాలు లేని వాళ్ళు, పంటలు పండగ సంక్షోభంలో కూరుకుపోయిన రైతాంగ కుటుంబ వ్యక్తులు ఈ రంగంలోకి వస్తున్నారు. విదేశాలలో గార్డ్స్కి $1,200, $545గా ఉండగా మన దేశంలో $125 అంటే 7,500 రూపాయల జీతం చెల్లిస్తున్నారు. ఇప్పుడు మహిళా గార్డ్స్ అవసరం బాగా కనిపిస్తున్నది. బంగారం, వజ్రాల షాపులు, రిటైల్ వ్యాపారాలు, ఎయిర్పోర్టులు, ఇంకా మహిళా విజిటర్స్ ఎక్కువగా ఉంటారో అక్కడ మహిళలను సెర్చ్ చేయడానికి మహిళా గార్డ్స్ అవసరం ఉంది. ఇప్పటి వరకు చాలా తక్కువ సంఖ్యలోనే మహిళా గార్డులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం కీలక సంస్థలైన ఆయుధ తయారీ, డిటెక్టివ్ సర్వీసులు, ఎలక్ట్రానిక్ సెన్సార్లు, ఇంటెలిజెన్స్ సంస్థలను ప్రభుత్వం ఈ చట్టం నుంచి మినహాయించింది. ఇక్కడ ప్రైవేటు గార్డులకు స్థానం కల్పించరు.
మన ఆంధ్రాలో 165 ఏజెన్సీలు రిజిస్టర్ చేయించుకున్నాయి. ఈ చట్టం క్రింద 4347 సంస్థలు దేశంలో రిజిస్టర్ కాబడిని ఉన్నాయి. ఈ గార్డ్స్ అసంఘటిత కార్మికులు. వీరికి మినిమం వేజెస్ చెల్లిస్తారు. పోటీ ఎక్కువగా ఉన్నందున తక్కువ జీతాలకు పెట్టుకుంటారు. ఇందులో ప్రమోషన్స్ ఉండవు. సూపర్వైజర్ల వరకు మహా వెళ్ళగలుగుతారు. వీళ్లలో వీళ్ళని లో డిగ్నిటీ వాళ్ళుగా చూడటం, జాబ్ సెక్యూరిటీ లేకపోవటం, మెడికల్ లీవులు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ లేకపోవడం, ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చినప్పుడు అదనపు బెనిఫిట్స్ ఉండవు. దీని వలన తరచూ ఉద్యోగాలు మానేస్తుంటారు. ఇదే విషయంపై ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో మహిళా వార్డుల దగ్గర పనిచేస్తున్న గార్డు జ్వరం జలుబుతో అవస్థపడుతూ నుంచోనే ఉన్నది. కాసేపు కూర్చోవచ్చుగా అంటే సూపర్వైజర్ తిడతాడు అన్నది. ఉద్యోగం సెలవు పెట్టొచ్చుగా అంటే జీతం కత్తిరిస్తారు అన్నది. రోజు 8 గంటలు నుంచోవడం వలన తెల్లబట్ట అవడం, పొత్తి కడుపు నొప్పి, నిద్రలో పిక్కలు పట్టడం జరుగుతుందిట. అంత ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు చూడరు, మందులు ఉచితంగా ఇవ్వరు అని చెప్పింది. వాళ్ళు నియమించుకున్న సంస్థతో డీలింగులే తప్ప, వాళ్ళు కార్మికులైన వీళ్లతో పని చేయించుకోవడమే తప్ప ఇతర సంబంధాలు ఉండవని చెప్పింది. అదేవిధంగా మరో పురుష గార్డుని మరో చోట కదిలించగా గంటల తరబడి నుంచోవడం వలన సంసారం చేసే శక్తి నశించి వేడి చేసి మూత్రం మంటగా రావడమే కాక శీఘ్రస్ఖలనం జరిగి భార్యలను సంతృప్తిపరిచే అదృష్టం లేని వాళ్ళమని ఆవేదన చెందాడు. ఈ ఏజెన్సీలన్నీ వారి సంస్థలను షాపులు మరియు ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద రిజిస్టర్ చేయించుకుంటాయి. ఎందుకంటే లేబర్ లాస్ ప్రకారం అయితే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుందని. ఈ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం అయితే డ్యూటీకి రాకపోతే జీతం కత్తిరించడం, చేసే ఉద్యోగంలో ఏదైనా ఆర్థిక నష్టం తన వల్ల జరిగితే దానికి జీతం నుంచి కత్తిరించుకునే అవకాశం ఉన్నందున యజమాని ప్రభుత్వ నియమాలు ధిక్కరించిన 3 నెలలు సాధారణ జైలు, స్వల్ప మొత్తాల జరిమానాలు వంటి స్వల్ప శిక్షలే ఉన్నందున జీతాలు కట్ చేసినా, జీతాలు ఆలస్యంగా ఇచ్చినా యజమానులపై చర్యలు లేనందువలన ఈ చట్టం క్రింద నేరాలన్నీ సివిల్ నేచర్గా చట్టం భావించినందున వర్కరుచే 6:30 రాత్రి 8:30 దాకా పనిచేయించుకునే వీలు కల్పించినందున, పర్టికులర్గా ఈరోజు సెలవు అనకుండా యజమానికి వీలైన రోజు వర్కర్లకు సెలవు ఇచ్చే అవకాశం కల్పించినందున, ప్రతి 5 గంటలకు ఒకసారి 1 గంట విరామం తర్వాత మళ్లీ పనిచేయించుకునే వీలు కల్పించినందున, గర్భిణీ స్త్రీలు పురిటీకి లీవుపై వెళితే వారికి జీతాలు ఇచ్చే అవసరం లేనందున, ఈ మహిళా గార్డ్స్ కనిన తర్వాత ఉద్యోగానికి వస్తే వాళ్ళకి జీతం వస్తున్నది కనుక మెటర్నిటీ బెనిఫిట్స్ ఇచ్చే అవసరం లేనందున ఈ ప్రైవేటు సెక్యూరిటీ గార్డ్స్ ఏజెన్సీలు ఈ షాప్స్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ చట్టం క్రింద రిజిస్టర్ చేయించుకున్నారు. వారు ఈ చట్టం కింద ఈ ప్రైవేటీ సెక్యూరిటీ గార్డ్స్ ఏజెన్సీలు ఈ చట్టం క్రింద వారి సంస్థలు నడుపుతూ పేదల శక్తిని దోచుకుంటున్నారు. ఇంకా అన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని అడాప్ట్ చేసుకోలేదు. కేవలం వెస్ట్ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఈ ఏజెన్సీలన్నీ ఎక్కువగా అంతర్జాతీయ వ్యాపారం జరిగే బడా వాణిజ్య నగరాల మీదే వారి దృష్టి కేంద్రీకరించాయి. మనం ఏ షాపుకి వెళ్ళినా, హోటల్కి వెళ్ళినా మనకు వినయంగా నమస్కరించి ఆహ్వానం పలికే వీళ్ళు తాను పోలీసు కాకపోయినా పోలీసులాగా మన మీద కంట్రోలింగ్ చిరు కోపంతో చేస్తున్నా వారి వెనుక పరిస్థితులు విచారించదగినవిగా ఉన్నాయి. రానున్న కాలంలో వీరి అవసరం వ్యాపార వర్గాలకు ఎక్కువగా ఉన్నందున వీరి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కావున ప్రభుత్వం వివిధ స్కీముల ద్వారా మారుమూల గ్రామీణ పేద అవిద్యావంతులకు ఈ శిక్షణావకాశాలు విస్తరించాలి. ట్రైనింగ్ వసతులు పెంచి అత్యాధునిక అంశాలపై శిక్షణ ఇచ్చి శిక్షకులకు ఆసక్తిని పెంచాలి. గార్డ్సుగా సూపర్వైజర్లుగా పనిచేస్తున్న వారికి వారి జీవన ప్రమాణాలకు తగిన వేతనం ఇవ్వాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంత గార్డుల వేతనంపై దృష్టి సారించాలి. వారు గంటల తరబడి నిలబడే ప్రదేశాలలో మధ్యలో కూర్చోవడానికి ఒక స్టోలు లేదా కుర్చీని కేటాయించాలి. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకంగా వీరికి వేతనాలు ఇస్తున్నారు. అలా కాకుండా వేతన చట్టాల ప్రకారం వీళ్ళకి వేతనం వచ్చేలా మార్పులు చేయాలి. వీళ్ళని అసంఘటితంగా కాక సంఘటిత కార్మికులుగా సంస్థలన్నీ వీరిని ఒక త్రాటి మీదకు తీసుకురావాలి. కార్మిక చట్టాలను అమలు చేయించాలి.
పాలక పార్టీలు ప్రభుత్వాలు యజమానులకు కొమ్ముకాయకుండా కార్మికుని సంక్షేమ దిశగా ఆలోచనలు చేయాలి, తద్వారా చట్టాలను తీసుకురావాలి. ధన్యవాదాలు. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఆచారి. యూఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ది హ్యూమనిస్ట్ వే.